అయితే నేను డైరెక్ట్ గా అడుగుతున్నా అండి, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? సరే, మీ వీడియోలు నేను కొన్ని చూశాను, బట్ ఇప్పటికిప్పుడు ఏమనుకుంటున్నాను? ఆ రోజు చెప్పాను, అరెస్ట్ అయిన రోజే అన్నాను. అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదు, కానీ అరెస్ట్ అనేది ఈ రోజుల్లో కేసులు ఎవరైనా పెట్టచ్చు, ఏమైనా పెట్టచ్చు. పెట్టినంత లోపల మనమేం కంగారు పడక్కర్లేదు కదా, మళ్ళీ విల్ ఫైట్ అనే స్పిరిట్ ఉండాలి. పొలిటికల్ పార్టీ అని పెట్టినాక వందన, ఇప్పుడు ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, నిన్న వాళ్ళ మీద ఐటీ రైడ్లు అన్నారు, మొన్న ఈడీ రైడ్లు అన్నారు. ఈ రైడ్లు కానీ అరెస్టులు కానీ మామూలు అయిపోయినాయి దేశంలో, అన్ని అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని ఊళ్ళల్లోనూ, అన్ని చోట్ల. సో మనం దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవాలి? మనం కావాల్సింది ఏంటి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడానికి 4 రోజుల ముందే నన్ను అరెస్ట్ చేస్తారని చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ పార్టీ కానీ ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీ వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి ఉంది. సో ముందే ఇది ఏమంటారు దాన్ని, బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ లాంటిది ఏదైనా తీసుకుని చేసుకుని ఉండొచ్చేమో అని నా ఫీలింగ్. ఆ తర్వాత అరెస్ట్ అయిన తర్వాత ఆ పార్టీకి నాయకత్వ లోపం కనపడింది నాకు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దేశంలో కానీ లేకపోతే ఇంటర్నేషనల్గా కానీ ఆయన ఒక మంచి పేరు ఊరు ఉన్న నాయకుడు. నాకు ఇష్టం ఉందా లేకపోతే కొంతమందికి ఇష్టం ఉందా లేదా అనేది పక్కన పెడితే, బట్ హీస్ కన్సిడర్డ్ యాజ్ ఏ వెరీ గ్రేట్ లీడర్. అటువంటి మనిషిని అరెస్ట్ చేస్తే దిక్కుమొక్కు లేని పరిస్థితిలో ఉన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎలా రాష్ట్రంలో ఏది ఏముంది? రాష్ట్రంలోనా? రాష్ట్రంలో బయట రాష్ట్రంలో రాష్ట్రం అంటే టీడీపీయే కదా, రాష్ట్రం అంటే టీడీపీ కదా. ఇప్పుడు నాకు సంబంధం లేదు, నేనెందుకు ఉద్యమిస్తాను, లేదా నేనెందుకు మాట్లాడతాను. ఇప్పుడు ఆ పార్టీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి బయటకు వచ్చి ఈ మనం అంత నేను కలిసి ఉంటాను అని చెప్పి, పవన్ కళ్యాణ్ గారు 45 సంవత్సరాల పార్టీని ఆయన ఒక్కడే కాపాడాలి, నేను కాపాడతానన్న లెవెల్లో చెప్పాడు అంటే ఐ ఫెల్ట్ ఇన్సల్టెడ్. నాకు సిగ్గేసింది. ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ, ఆ తర్వాత 17 సంవత్సరాల పైన ఈయన రాజ్యం, 14 ఏళ్ళు ఈయన రాజ్యం చేశారు, అండ్ ఈయన కన్సిడర్డ్ టు బి ఎ గ్రేటెస్ట్ లీడర్. అటువంటి మనిషిని, ఆ మనిషిని కాదు అటువంటి పార్టీని, ఒక వేరే నాయకుడు లేడు, ఆల్టర్నేట్ నాయకుడు ఎవరో పక్క పార్టీ నాయకుడు వచ్చి నేను కాపాడుతాను, నేనున్నాను మీకు అని అనిపించాల్సిన పరిస్థితి మనకు వచ్చిందంటే, అంటే అందరం కలిసి వెళ్తామన్నారు కానీ నేను కలిసి, అది అసలు అతనే వారు చెప్తానికి, వీళ్ళు చెప్పొచ్చు కదా, వీళ్ళు నాయకులు ఉన్నారు కదా, వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు చేశారు కదా ఇక్కడ, వీళ్ళంతా ఏమైపోయారు, ఎందుకు బయటకు రావట్లేదు? ఇవాళ కాదు, అరెస్ట్ అయిన రోజే కాదు, అరెస్ట్ కాక ముందు కూడా కనపడలేదు అండి. ఎందుకు ఈ నిర్లిప్తత ఎందుకు ఉంది ఆ పార్టీలో అనేది నా ఫీలింగ్. ప్రేమ ఉందా కోపం ఉందా కదమ్మ, నేను ఇన్ జనరల్ నాకు అనిపించింది చెప్తున్నా, నేను కోపం ఉందంటే కోపం ఉంది, నిర్లిప్తత అంటే ఒక్కటే అండి. నిర్లిప్తత అంటే అర్థం విషయంలో ఆందోళనలు చేసి రోడ్డు మీదకి వచ్చి అరెస్టులు అయ్యి బస్సులు బద్దలు కొట్టి ఒక రకమైన ఉద్రిక్తమైన వాతావరణం తీసుకొస్తే యాక్టివ్గా ఉన్నట్ట. ఉద్రిక్తమైన వాతావరణం తెచ్చి బస్సులు తగలెట్టాలని నేను అన్నాను, బట్ నా నిరసన ఇప్పుడు, మేము మా చిన్నప్పుడు మేము కాలేజీలో ఉన్నప్పుడు ఫెడరేషన్లో పనిచేసేవాళ్ళం, ఏది వచ్చినా కానీ మేము 4 రెండు అద్దాలు, ఎప్పుడు కార్లు అద్దాలు పగలు కొట్టలేదు, బస్సులు అద్దాలు పగలు కొట్టలే, ఒక్కడ ఉన్నా ఇద్దరు ఉన్నా మా నిరసన తెలియజేసేవాళ్ళం, దేశం అని తిరిగేసేవాళ్ళం సిగ్గుపడకుండా. ఇవాళ ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ అంటే, ఒక నారాయణ గారు అని ఒక ఆయన అక్కడ రాయలసీమ నుంచి జైలు దాకా నడుస్తున్నాడు, రాయల అక్కడ మన రాజమండ్రి దాకా నడిచి వెళ్దామని జెండా పట్టుకుని, తెలుగుదేశం జెండా పట్టుకుని నడుస్తుంటే వెనుగొండలు ఆయన కొట్టి పడేస్తే, 2 రోజులు హాస్పిటల్లో ఉండి మళ్ళీ ఆయన జెండా పట్టుకెళ్తే, అంటే ఎవరిని కొట్టి పడేస్తే చూసే పరిస్థితిలో ఉందా పార్టీ? 45 సంవత్సరాల పార్టీ ఒక మనిషిని కాపాడుకోలేరా? ఒక మనిషి నడిచి వెళ్తాంటే ఈయనకి కోసం ఆయన పాదయాత్ర చేస్తాంటే ఊరు 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 పొలిమేరలో ఇక్కడ తీసుకుని ఈ పొలిమేరలో దింపలేరా? అతని మీద ఎవరిని అటాక్ చేస్తే ఊరుకునే పరిస్థితిలో ఉంది ఈ పార్టీ? ఇంక ఈ పార్టీకి పటిష్టత ఏముంది? ఈ పార్టీకి శానిటీ? అలా నడిచేలే వాళ్ళని కాపాడితే టీడీపీ అతను అంటారు,
అవునండి, టీడీపీ జెండా పట్టుకున్నా టీడీపీ గట్టిగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని కమ్మా అంటారు. అవునండి, ముద్రలేస్తుంటే ముద్రేస్తున్నారు మానేయండి, పొత్తం అన్నం పెట్టే ముద్రేస్తారనే భయం ఉంటే మొత్తం మానేసేయండి. ఎవరికి భయపడుతున్నారు, ఎవరికి భయపడుతున్నారు? ముద్రేస్తారని భయపడతారా? నేను కమ్మ అన్నారని భయం, ఇంకా టీడీపీ అన్నారని భయం, ఇంకెందుకు మానేయండి అన్ని. మళ్ళీ మాట్లాడుకోవటం ఎందుకు మనం దాని గురించి? పోతే పోయాడు చంద్రబాబు నాయుడు గారు, పోతే పోయాడు ఇంకో పోతే పోయాడు, మనకెందుకు భయం? ఎందుకు ఎవరి కోసం భయపడుతున్నారు, ఎవరికి భయపడుతున్నారు? టీడీపీలో భయం ఉందంటారు, ఏముందో నాకు తెలియదు. ఏ నాకైతే నచ్చలేదు అంటున్నాను ఈ జరుగుతున్న తీరు. ఇంకా పాత రాజకీయాలు పద్ధతిగా రాజకీయాలు చేస్తున్నారా అనేమో కొందరికి అనిపిస్తుంది. నాకు అనిపించట్లేదు. నేను చిన్నప్పటి నుంచి ఉద్యమాల్లో చాలా ఉద్యమాలు ఉన్నాను, అరెస్ట్ అయ్యాను, జైలుకి వెళ్ళాను, కానీ నాకు ఇది పద్ధతిగా నాకు అనిపించలేదు. అగ్రెసివ్ పాలిటిక్స్ కావాలంటారు? అగ్రెసివ్ అంటే బస్సులు తగలెడితేనే అగ్రెసివ్ కాదు, నిరసన తెలియజేయటం. చెయ్యి చెయ్యి కలిపి ఇలాంటి పరిస్థితులు కూడా ఎక్కడున్నాయి తమ్మారెడ్డి గారు? ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితులు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? అమ్మా, ఇది ఇప్పుడు ఇప్పుడు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు లేవు కాబట్టి, లేకపోతే లేని పార్టీలు మీరంటే నేను ఒప్పుకుంటాను. రేపు రాజ్యం వెళ్ళడానికి మేమే వస్తాం, రాజ్యం మాదే అని చెప్పే పార్టీ ఒక నాయకుడిని, ఆ సుప్రీం నాయకుడిని లోపలేస్తే మాట్లాడలేని పరిస్థితి ఉంటే ఇంకేముంది? అందరూ మాట్లాడారు అచ్చెన్నాయుడు గారి దగ్గర. ఏ మాట అయ్యే మాట్లాడటంతో ఏమన్నా కదలిక ఉందా? వాళ్ళు ఎవళ్ళిళ్ళల్లో వాళ్ళు కూర్చుని వీడియో నేను పెడుతున్నా రోజు, ఏదో ఒక వీడియో నేను నాయకుడిని అయిపోతానా? సి హౌస్ అరెస్ట్ ఎక్కడికక్కడ అవ్వనండి, మొత్తం అందరిని జైల్లో పెడతారా? పెట్టనండి. భారతదేశంలో స్వతంత్రం ఎట్ట వచ్చింది? మొత్తం ఎన్ని వేల మందిని జైల్లో పెట్టారు? పెడితే రాలేదా? పెడతారు, పెడితే పెట్టండి. జైళ్ళు నింపుతారా? నింపనండి. మా తెలంగాణ ఎస్టేట్ వేసినప్పుడు జైళ్ళు లేక మమ్మల్ని ఎక్కడ మామూలు ప్రైవేట్ బిల్డింగుల్లో కూడా పెట్టారు. నన్ను జైలు లేక ప్రైవేట్ బిల్డింగ్లో పడేశారు మమ్మల్ని, 700 మందిని ఒకే ఒక బిల్డింగ్లో పడేశారు. సో వెళ్దాం అంతే, అంతే కదా ఉద్యమం అనుకున్నప్పుడు వెళ్ళాలి కదా, ఉద్యమం రావాలి. ఉద్యమం అంటే పగల కొడతాం తగల పెడతామే కాదు, మన నిరసన అనేది పబ్లిక్కి తెలియాలి, అది తెలియలేదు. ఎన్ని చోట్ల వివిధ రూపాల్లో ఎందుకు జరగలేదు అనుకో? ఎక్కడెక్కడ హైదరాబాద్లో జరిగింది, అమెరికాలో జరిగింది, 54 దేశాల్లో జరిగింది, నాకు అక్కర్లేదు. నేను ఏ రాష్ట్రం అయితే దాన్ని రిప్రజెంట్ చేస్తున్నా ఆ రాష్ట్రంలో కావాలి నాకు. ఆ రాష్ట్రంలోనే ఆపోజిట్ పార్టీ కార్యాలయంలోకి వచ్చి దారుణంగా కర్రలు పట్టుకొని కొట్టేలాంటి పరిస్థితులు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఇంటికి ఒక ఎమ్మెల్యే దాడికి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఏమవుతుంది, ఏమవుతుంది? తిరగబడలేమా? జైలు పెడతారు. ఏముంది, జైల్లో పెడతారు. నీ మీదగా దాడికి వస్తే నువ్వేమి చేయలేను, నేను చాలా నిర్వీర్యుణ్ణి అని చెప్పే పరిస్థితి ఉన్నాక ఇంకా దాని గురించి మాట్లాడుకోవటం ఎందుకు? మనం చర్చలు ఎందుకు? నాకు చేతగానండి అని నేను అనుకున్నాక నా చర్చ ఏంటి? దేని మీద చర్చ? మనం దేని గురించి మాట్లాడతాం? మీరైతే ఏం చేసి ఉండేవాళ్ళు? నేనైతే ఏదైనా చేస్తాను, ఏదైనా ఎనీథింగ్, ఎనీ డామ్ థింగ్. అంటే నాకు కావాల్సింది నేను చెప్తాను, నేను చెప్పదలుచుకుని చెప్పాలి కదా. రోడ్డు మీదకి వస్తాను, ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, కొడతారు, న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయపరంగా వెళతారు. మరి ఇప్పుడు నెక్స్ట్ లీడర్ అనేవాడు కనపడాలి. నెక్స్ట్ లీడర్ కనపడలా. లోకేష్ ఇస్ సపోజ్ టు బి ద నెక్స్ట్ లీడర్. లోకేష్ వెంటవేటు ఢిల్లీ, ఇక్కడ పోని అచ్చెన్నాయుడు ఈజ్ సపోజ్ టు బి ది ప్రెసిడెంట్ ఆఫ్ దట్ పార్టీ. ఈజ్ సపోజ్ టు కమ్. ఆయన కూర్చొని కంటిన్యూస్గా రోజు మీటింగ్లు పెట్టి ఏదో ఒకటి చెయ్యాలి. హడావిడి అయితే రావాలి కదా. అంటే ఎవరు ఆయన లీడర్ కంటే ముందుగా ఆ తండ్రి కొడుకు ఫస్ట్ తన తండ్రిని బయటికి తీసుకురావడానికి ఆయన అడ్వకేట్లతో మాట్లాడాలి. ఆ ప్రొసీజర్ అంతా స్వయంగా ఆయనే తెలుసుకోవాలి కదా. అంటే మనం దేని పార్టీ ఇంకోవైపు ఇది అన్ని చెయ్యాలి. నెక్స్ట్ ఆయనే కదా. చంద్రబాబు నాయుడు గారు ఊరికే ముఖ్యమంత్రి అవ్వలేదు కదా, అన్నీ ఆయనే చేసుకున్నాడు కదా. మిగిలిన ఆయనకి ఎటువంటి సమస్యలు ఇంతకుముందు ఆయన ఉన్నప్పుడు రాలేదు, ఆయన వయసులో ఉన్నప్పుడు. ఆయనే కాదు, ఎనీ పొలిటికల్ లీడర్కి, ఏ పొలిటికల్ నాయకుడికైనా 100 సమస్యలు వస్తాయి. సమస్యలను ఎదుర్కోగలిగినాడే నాయకుడు అవుతాడు. ఇప్పుడు నాకు ఈ సమస్య ఉంది కాబట్టి ఈ సమస్య చేయనండి అనేవాడు నాయకుడు అవడు. ఈ సమస్య ఇంకా 10 సమస్యలు వస్తే తట్టుకుంటానన్నవాడు నాయకుడు అవుతాడు. అది నాకు ఒకటి.